క్యారెట్ పచ్చడి ఎలా చేయాలో చూడండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మినపప్పు వేసుకోవాలి, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా జీలకర్ర. కట్ చేసుకొని పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత వేరొక ప్లేట్ లోకి తీసుకోవాలి. తురుగు పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని అదే ఆయిల్ లో వేపుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు కూడా ఇందులో వేసి బాగా వేసుకోవాలి. క్యారెట్ పచ్చిమిర్చి వేపుకున్న తర్వాత వేరే ప్లేట్లో తీసుకొని మెంతం కూడా వేపుకోవాలి. ఒక కట్ట చిన్న మెంతం కట్ చేసి వేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా వేగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు క్యారెట్ పచ్చడికి మనం వేపుకున్న అన్ని వస్తువుల్ని చల్లార్చి మిక్సీ పట్టి పెట్టుకోవాలి. క్యారెట్ పచ్చడి తాలింపు వేసుకోవడానికి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి గిన్నెలో, కొద్దిగా ఆవాలు, కొద్దిగా శనగపప్పు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. తాలింపు మంచిగా వేగిన తర్వాత క్యారెట్ పచ్చళ్ళు కలుపుకోవాలి. మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పచ్చళ్ళు వేసి బాగా కలపాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసి కలపాలి. ఎంతో టేస్టీగా ఉంటే క్యారెట్ పచ్చడి రెడీ అయింది. మీరు కూడా ట్రై చేయండి.